మున్సిపల్ కార్మికులు పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వీధులు బహిష్కరించి సమ్మెకి దిగి పొర వీధుల గుండా ర్యాలీ చేశారు. పార్వతీపురం జిల్లా పాలకొండ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర కార్మిక సంఘం పిలుపు మేరకు సోమవారం విధులను బహిష్కరించి నిరవధికంగా సమ్మెకు దిగారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ జగన్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, హెల్త్ అలవెన్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని, ఈ ధోరణిని వెడనాడి తక్షణమే సమస్యను పరిష్కరించాలని, అలాగే కార్మికులను శాశ్వతంగా నియమించిన తర్వాతే సచివాలయాలకు బదలాయించాలని, కార్మికుల సంఖ్య పెంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముందుగా మున్సిపల్ కార్యాలయం నుండి దుర్గగుడి మీదుగా పోస్టాఫీస్ వరకు జీతాలు పెంచాలని నినాదాలు చేస్తూ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసిస్తూ ర్యాలీ చేశారు. పారిశుద్ధ్య విభాగంలో పనిచేసే వారందరూ కూడా సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వం అప్పటికే స్పందించకపోతే ఎలక్ట్రికల్ వాటర్ సెక్షన్ కార్మికులు కూడా సమ్మెలో భాగస్వాములు అవుతారు. మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ వర్కర్లపై నిర్లక్ష్య వైఖరి విడనాడి అక్కడమే చర్చించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుని సమ్మె విరమించడానికి కావాల్సిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మన మున్సిపల్ కార్మికుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుంటే ఇవాళ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా పోలీస్ యంత్రాంగం చేతో, ఇవాళ అధికార యంత్రాంగం చేతో ఇవాళ విచ్ఛేదం చేయడంతో నిర్బంధాలు చేయడానికి మున్సిపల్ కార్మికులు తీవ్రమైన పోరాటాలు చేస్తారు. ప్రజలు సమ్మె సందర్భంగా ప్రజలు అనారోగ్యాన్ని బారిన పడితే వచ్చిన సమస్యలకి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది, మున్సిపల్ కార్మికులు కాదని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎప్పటి నుంచో మున్సిపల్ కార్మికుల సమస్యలు ఇవాళ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంతో బాధ్యత అవుతుంది తప్ప మున్సిపల్ కార్మికులది కాదు. ఎందుకంటే మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఇవాళ ఇచ్చిన ఆరోగ్య అభివృద్ధి 6,000 ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకారం వేతనాలు అమలు చేయడం లేదు, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం లేదు, పర్మనెంట్ చేయడం లేదు. ఇవాళ అన్నీ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది. అందుకనే మున్సిపల్ కార్మికుల సమ్మెకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే రానున్న కాలం వర్షాకాలం సీజనల్ వేదలు ప్రజలు భారీ పడకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వమే అది పూర్తి బాధ్యత వహించి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఇవాళ కార్మికుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుంటే మున్సిపల్ కార్మికులు ప్రజా సంఘాలు ఇక అన్ని రాజకీయ పార్టీల పక్షాన మద్దతు కూడగట్టి పోరాటాన్ని ఉధృతం చేస్తాం. వచ్చే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.